కుయా బ్లాగ్స్ కి రెవెన్యూ ఎంత వస్తుంది? సో జెన్యున్ గా చెప్తున్నాను, 20 లక్షలు నేను మంచిగా సంపాదించాను నేను యూట్యూబ్ నుంచి. సో నా పిల్లలకి అట్లాంటి మెంటాలిటీ రావద్దు. డైవర్స్ మాత్రం మాక్సిమం 99.99%. గోపాల్ ఫ్యామిలీ అండ్ మీ ఫ్యామిలీ ఒక్కసారి కూడా కలిసి ఉండడం మేము చూడలేదు. మీకు ఏమైనా క్యాష్ ఫీలింగ్స్ ఉన్నాయా? క్యాష్ అనేది నాకు అస్సలు నచ్చదు. ఉషా అండ్ మామ్ గొడవ పడితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నీ తప్పు మమ్మీ, ఇట్లా చేయొద్దు. డిడ్ యు ఎవర్ చీట్ యువర్ వైఫ్ విత్ అనదర్ ఉమెన్? హే గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్, దట్ ఈస్ కుయా బ్లాగ్. అండ్ మేము గోవాలో ఉన్నాము. సో గోవాలో విత్ ఫ్రెండ్స్ తోటి కొంచెం చిల్ అయిద్దామని చెప్పేసి వచ్చాము. అండ్ మీ అందరికీ తెలుసు, ఉషాతో అండ్ మమ్మీతో చిన్న గొడవ అయింది. ఎంత గొడవలున్నా సరే మళ్ళీ మేము కలుస్తాము. సో మోస్ట్లీ అయితే రేపు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం మేమైతే. సో గైజ్, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ దాంట్లోకించి కొన్ని క్వశ్చన్స్ మాత్రం మేము పికప్ చేసుకున్నాము. సో ఫస్ట్ థింగ్ క్వశ్చన్ ఏంటంటే, కుయా బ్లాగ్స్కి రెవెన్యూ ఎంత వస్తుంది? సో జెన్యున్గా చెప్తున్నాను, అని ఇక్కడ స్క్రీన్ షాట్తో సహా నేను పెడుతున్నాను. సో గైజ్, ఎవ్రీ మంత్ మీకు తెలుసు యూట్యూబ్లో రెవెన్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నియర్లీ లైక్ 80,000 నుంచి 1,20,000 మధ్యలో వస్తుంది మాకు. అంటే ఎవ్రీ మంత్ డిఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ చూశారు కదా, పోయిన మంత్ మాత్రం నాకు అరౌండ్ లైక్ 1,02,000 సంథింగ్ చేంజ్ వచ్చింది. ఓన్లీ కుయా బ్లాగ్స్ చెప్తున్నాను నేను, నా ఛానల్ది. మీరు అడిగిన కుయా బ్లాగ్స్ కాబట్టి కుయా బ్లాగ్స్ చెప్తున్నాను. సో 1,02,000 వచ్చింది. బట్ ఎడిటర్ ఉంటారు కాబట్టి మేము ఎడిటర్కి కూడా పే చేస్తాం అరౌండ్ 25,000. ఎందుకంటే డైలీ వ్లాగింగ్ కదా, సో డైలీ ఎడిటింగ్ చేసుకుంటాం వాళ్ళు కాబట్టి 25,000 తనకు పే చేస్తాం ఎవ్రీ మంత్. సో మాకు వచ్చేది నియర్లీ లైక్ 75,000 నుంచి 80,000 అయితే మిగులుతుంది మాకు. సో ఇది కుయా బ్లాగ్స్ రెవెన్యూ. సో గైజ్, నేను ఇంత పెద్ద యూట్యూబర్ అయ్యి కారు కొనట్లేనంటే సింపుల్ థింగ్, లాజిక్ ఏంటంటే, కొనాలనుకుంటే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ కొనుకుంటాను. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ నుంచి దేవుని దేవలని నా కష్టంతో, నా ఫ్యామిలీ సపోర్ట్ తోటి మాత్రం మంచిగా సంపాదించాను నేను యూట్యూబ్ నుంచి. రియల్లీ నాకు యూట్యూబ్ ఒక లైఫ్ ఇచ్చింది. అంటే లైఫ్ ఇన్ ద సెన్స్, నేను జాబ్ చేసుకున్న బట్కిటోడిని ఇప్పుడు నేను బిజినెస్ చేసుకుంటా యూట్యూబ్ చేస్తున్నాను. అంటే యూట్యూబ్ వల్లనే బిజినెస్ అనేది, ప్రమోషన్స్ కూడా జరిగిపోతా ఉన్నాయి. దేవుని దేవల ఇట్స్ గోయింగ్ రియల్లీ గుడ్. ఓకేనా, కుయా హోమ్స్ అనేది మా ఫర్నిచర్ షాప్ మీకు తెలుసు కదా, అండ్ మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మాకు పబ్లిక్ లైక్ రిఫరెన్సెస్ చాలా వస్తున్నాయి. సో కారు రెండు కొనుక్కుంటానంటే కదా, నేను ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తాను కదా. నాకేంటంటే ఇప్పుడు నేను 20 లక్షల కారు కొనే బదులు నేను 20 లక్షలు ఎక్కడన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, లేకపోతే నేను మెయిన్లీ అయితే స్టాక్స్ మార్కెట్లో పెడతాను. సో స్టాక్ మార్కెట్లో పెట్టినా కూడా నాకు అట్లీస్ట్ 2% నుంచి 3% రిటర్న్ అయితే పక్క వస్తుంది ఎవ్రీ మంత్. అంటే 20 లక్షలు నేను స్టాక్ మార్కెట్లో పెట్టాను అనుకోండి, సో నాకు నియర్లీ లైక్ 40,000 to 50,000 పర్ మంత్ వచ్చేస్తుంది. అట్లీస్ట్ 30,000 పర్ మంత్ వస్తుంది. ఎందుకంటే నాకు స్టాక్ మార్కెట్లో నియర్లీ లైక్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు ఏంటంటే పెద్ద పెద్ద థింగ్స్ తీసుకునే బదులు లైక్ కార్ అన్న, అవి మెటీరియలిస్టిక్స్ అంటే లైక్ అవి ఖరాబ్ అవుతాయి అండ్ మళ్ళీ రీసేల్ చేసినా కూడా తక్కువ వాల్యూ వస్తుంది, అట్లాంటి దానిపైన పెట్టే బదులు నేను దీని మన స్టాక్స్ పైన లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ దీనిపైన ఇన్వెస్ట్ చేసి ఉంటే దానికి రిటర్న్స్ వస్తాయి కదా, కార్ కొనుడు ఎందుకు అన్నట్టు నా పాలసీ, నా థింకింగ్. బట్ తొందరలో అయితే కార్ కొంటాను. మీ మమ్మీ కొత్త ఇంటికి చేంజ్ అవ్వకపోతే పర్మనెంట్గా ఇంట్లోనే ఉంటారా? సో గైజ్, నేను ఒకవేళ మమ్మీ ఒప్పుకోకున్నా సరే నేను మాత్రం కొత్తింటికి అయితే షిఫ్ట్ అవుతాను వితిన్ 1 ఇయర్లో. ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి ఇప్పుడు మనము నేను ఒకటే ఇప్పుడు డిపెండ్స్, నువ్వు చేంజ్ అయ్యే నీ ఫ్రెండ్స్ వల్లనే, రైట్? ఇప్పుడు నువ్వు ఐ మెంటాలిటీ ఐ సొసైటీలో ఉంటే నీ థింకింగ్ అనేది ఐ మెంటాలిటీ ఐ సొసైటీ లెక్కనే ఉంటుంది. అర్థమంటే ఇప్పుడు నువ్వు లోలో ఉన్నావు అనుకో, లైక్ లో సొసైటీ లో పీపుల్తో ఉన్నావు అనుకోండి, నీ మెంటాలిటీ కూడా లోగానే ఉంటారని చెప్పేసి నేను ఒక నమ్ముతాను. నీ దగ్గర పైసలు లేకున్నా సరే, మనీ లేకున్నా సరే, నువ్వు ఐగా ఉండేటానికే ట్రై చేయి, ఐ పీపుల్తో తిరగనికే ట్రై చేయి, అలా మైండ్ సెట్ ప్రకారం నువ్వు చేంజ్ అవుతావు. సో నాకు ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి అదే పూర్ ఫ్యామిలీలో ఉంది, అదే మాస్ బస్తీలో ఉండేసి నాకు అనేది ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ వచ్చింది. సో నా పిల్లలకి అట్లాంటి మెంటాలిటీ రావద్దు కాబట్టి నేను అపార్ట్మెంట్లో షిఫ్ట్ కానీకి నేను ట్రై చేస్తున్నాను. అండ్ వాళ్ళ చిన్నోళ్ళు
గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో షిఫ్ట్ అయితే కొంచెం చిన్నపిల్లలు అనేది ఉంటుంది, గేమ్స్ రూమ్స్ అని ఉంటుంది, లైక్ ప్లే గ్రౌండ్ అనేది ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది. అండ్ వాళ్ళు కొంచెం కొంచెం పెద్దగా అవుతూ ఉంటే మాత్రం వాళ్ళ మెంటాలిటీ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి నేనైతే చేంజ్ అవుతాను. అండ్ మ్యాక్సిమం అయితే మమ్మీని అయితే తీసుకొని వస్తాను. అండ్ ఐ నో 90% అయితే మమ్మీ వస్తుంది. ఇఫ్ నీకు ఉషాకు డైవర్స్ అవుతే ఇద్దరు పిల్లలు కస్టడీలో మీరు ఎవరు తీసుకుంటారు, హవిష్ ఆర్ రియాన్ష్? నిజంగా చెప్పాలంటే మాత్రం డైవర్స్ మాత్రం మ్యాక్సిమం 99.99% అయితే రారు. ఎందుకంటే నేను చూస్ చేసుకున్న పార్ట్నరు నన్ను అండర్స్టాండింగ్గా ఉంటుంది. చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి, బట్ అవి అప్పటికప్పుడు సౌట్ అవుట్ అయితే అవుతూనే ఉంటుంది. ఒకవేళ డైవర్స్ అయితే మాత్రం డెఫినెట్లీ రైట్ నౌ నాకు నిజంగా చెప్తున్నా ఇద్దరు కొడుకులు అంటే చాలా ఇష్టం, బట్ ఒక్క 1% మాత్రం అవిష్ పైన ఉంది. సో అవిష్ని అడుగుతాను, బట్ ఇట్స్ నాట్ లైక్ చోట ఐ లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఏంటంటే ఫస్ట్ కొడుకు అంటే ఇప్పట్లో అయితే రైట్ నౌ 1% ఈజ్ మోర్ అవిష్. సీ మళ్ళీ దాని తర్వాత నాకు కింద కామెంట్స్ వస్తాయి, ఇట్లానే చోట కూడా నా కొడుకే, బట్ మీరు అల్లకించి ఇప్పుడు డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వాలనుకుంటే మాత్రం నాకు ఇద్దరు కావాలని చెప్పేసి అంటాను. బట్ ఆబ్వియస్లీ ఇద్దరు కావాలి కానీ, సో ఇద్దరు మధ్యలో మాత్రం 1% అవిష్. చూస్ వన్ వైఫ్ ఆర్ మోర్. దిస్ ఈస్ టఫ్ క్వశ్చన్. చూస్ వైఫ్ ఆర్ మోర్. గైజ్ రియాలిటీకి వస్తాను. నా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మా అమ్మ. అండ్ సి చూస్ వన్ వైఫ్ ఆర్ మోమ్ ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ ఈక్వల్ ఫీలింగ్స్ గైజ్. నేను కొడుకుల దగ్గర చెప్పేసినా కానీ ఐ హ్యావ్ ఈక్వల్ ఫీలింగ్స్ ఆన్ మోమ్ అండ్ ఉషా. ఐ కాంట్ లీవ్ మై మోమ్. నేను ఇప్పుడు కూడా చిన్నప్పుడు నేను ఇప్పుడు టూర్కి వచ్చినా సరే ఐ మిస్ మై మోమ్ వెరీ బ్యాడ్లీ. వెన్ ఇట్ కమ్ టు వైఫ్ ఇట్స్ లైక్ షీఈ్ మై లైక్ మై మోమ్. మమ్మీ లెక్కనే ఉషా కూడా. సో ఇద్దరు లెక్కించి ఒక చూస్ చేసుకోవాలి కాబట్టి నా పిల్లలకి నాకు మమ్మీ కావాలి, నా పిల్లలకి వాళ్ళ అమ్మ కావాలి కాబట్టి నేను ఐ చూస్ ఫర్ ఉషా. ఎందుకంటే నా పిల్లలకి వాళ్ళ కూడా మమ్మీ కావాలి కదా, సో ఐ గో ఫర్ ఉషా. ఓకే. గోపాల్ ఫ్యామిలీ అండ్ మీ ఫ్యామిలీ ఒక్కసారి కూడా కలిసి ఉండడం మేము చూడలేదు, మీకు ఏమైనా క్యాష్ ఫీలింగ్స్ ఉన్నాయా? క్యాష్టా గైస్? నా క్యాష్ ఏదో మీకు తెలుసా? నేను ఎప్పుడైనా నా క్యాష్ గురించి రివీలింగ్ చేసుకున్నానా? చెప్పండి. నాకు ఒకటి ఏంటంటే క్యాష్ అనేది నాకు అస్సలు నచ్చదు. నేను నా పేరుతో కుయ్య వినయ్ అని చెప్పేసి తెలుసు కానీ వినయ్ కుయ్య అని నా క్యాష్ గురించి ఎప్పుడైనా నేను పెట్టుకున్నాను. చాలామంది యూట్యూబర్స్ అయినా చాలామంది ఏంటంటే వాళ్ళకి ఒక క్యాష్ అనేది ముంగడు వచ్చేస్తూ ఉంటుంది, పలానా వ్యక్తి పలానా క్యాష్ అని చెప్పేసి ముంగడు వస్తూ ఉంటాను. నేను ఎప్పుడైనా క్యాష్ పెట్టుకున్నానా? నా క్యాష్ తోటి ఎప్పుడైనా మాట్లాడినా? క్యాష్ ఫీలింగ్ నాకు నచ్చిందే క్యాష్ ఫీలింగ్ తెలుసా? నేను నమ్మేది ఏంటంటే ఇండియా ఇంకా స్టిల్ డెవలపింగ్ ఎందుకుందంటే బికాస్ ఆఫ్ ది క్యాస్ట్. సీరియస్ చెప్తున్నా, ఒకవేళ నేను చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్నా సరే ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాష్ తీసేస్తా. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటంటే నా దగ్గర ఉన్న టీము వాళ్ళందరికీ తెలుసు నాకు క్యాష్ ఫీలింగ్ ఉందా లేదా అని చెప్పేసి. రియల్లీ చెప్తున్నాను, నాకు నచ్చని పదం ఒక క్యాష్ తెలుసా? అసలు క్యాష్ అనేది ఎట్లా పుట్టుకొచ్చిన కూడా నాకు అర్థం కాదు, ఎవడు పుట్టించాను కూడా అర్థం కాదు. ఒకవేళ ఎవడు పుట్టించాను తెలిసి ఉంటే మాత్రం క్యాష్. నిజంగా చెప్తున్నా, ఇక నాకు మాటలు వద్దు, కొంతమంది మళ్ళీ హర్ట్ అవుతారు కానీ క్యాష్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి నాకు అసలు క్యాష్ ఫీలింగే లేదు. ఒకవేళ క్యాష్ ఫీలింగ్ ఉండి ఉంటే నా క్యాష్ని ఫస్ట్ ముందు పెట్టుకుంటుండే. అరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరికైనా నా క్యాష్ తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ నేను క్యాష్ గురించి మాట్లాడినని చెప్పేసి ఏదైనా వీడియో ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అర్థమైందా? ఇంకా గోపాల్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ చాలాసార్లు కలిసిండు, అది మేము వీడియో తీసుకోలేము. గోపాల్ మా ఫ్యామిలీలో వచ్చి చాలాసార్లు కలిసిండు. అండ్ ఫెస్టివల్స్కి కానివ్వండి, లైక్ ఏమైనా ఫంక్షన్స్కి కానివ్వండి, మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము. ఎందుకు 1 ఇయర్ బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ మన మా ఫ్యామిలీ తిరుపతికి వెళ్ళాము, దాని గురించి బ్లాగ్ కూడా తీసాము. నా టీమ్కి తెలుసు నా క్యాస్ట్ ఫీలింగ్. ఎవడన్నా క్యాస్ట్ గురించి మాట్లాడినా కూడా దాని గురించి టాపికే తీసుకొని రాకరా అని చెప్పేసి నేను మాట్లాడతాను మా టీం వాళ్ళకి. అర్థమైందా? అందుకే నాకు నచ్చని క్యాష్ ఫీలింగ్ తెలుసా? అది ఇప్పుడు క్యాష్ ఫీలింగ్ ఉండుంటే నాది ఉషాది నాది లవ్ మ్యారేజ్. ఉషా క్యాస్ట్ ఏంటి, మా క్యాస్ట్ ఏంటి? నేను పెళ్ళొంది తీసుకుంటా ఒకవేళ చెప్పండి. నాకే కాదు మా ఇంట్లో కూడా క్యాష్ ఫీలింగ్ లేదు. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటే నేను మా తమ్ముడు అసలు క్యాష్ ఫీలింగ్తో లవ్ మ్యారేజ్ చేసుకుంటామా? ఒక మా ఇంట్లో ఊరుకుంటారా చెప్పండి? సో దీనికంటే పెద్ద నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటే మాత్రం అర్థం చేసుకోండి, డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళని మాకు క్యాష్ ఫీలింగ్ లేదంటే. ఉషా వాళ్ళు తమిళ కదా, హైదరాబాద్లో ఎలా సెటిల్ అయ్యారు? యాక్చువల్లీ ఉషా వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ యాక్చువల్లీ చెప్పాలనుకుంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ 2005 వరకు వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ
తాతలు. మళ్ళీ మధ్యలో ఆబ్వియస్లీ పవర్ ఉంటుంది, పవర్ ఉండకపోవచ్చు. అలా తాత డిఫెన్స్ మినిస్టర్, అలా వాళ్ళు వాళ్ళకి ఒక రోడే ఉంది వాళ్ళ పేరు పైన. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముత్తాతలు తాతలు ఇక్కడ నుంచే ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో ఉన్నారు. బట్ వాళ్ళ ప్రాపర్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు. అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటారు ఉషా కూడా, ఎస్పెషల్లీ చెన్నై. నేను అడిగిన ఉషాని ఎందుకు మీ వాళ్ళు తమిళనాడు ఇక్కడ ఉంది సెటిల్ అయిందంటే మేము ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నామని చెప్పేసి తను చెప్పేశాను. వినయ్ కుయ్యా, డేర్ సిరీస్ కుయ్యా వ్లాగ్స్ రెవెన్యూ. గైజ్ ఇది కుయ్యా వ్లాగ్స్ కాబట్టి కుయ్యా వ్లాగ్స్ రెవెన్యూ చెప్పేసినాను. సో వినయ్ కుయ్యా డేర్ సిరీస్, సో వినయ్ కుయ్యా డేర్ సిరీస్ రెవెన్యూ మాత్రం డెఫినెట్లీ నేను ఆ ఛానల్స్ని చెప్తాను, ఈ ఛానల్లో చెప్పలేను. అండ్ డెఫినెట్లీ చెప్తాను, నేను డెఫినెట్లీ చెప్తాను. గోపాల్ మంత్లీ రెవెన్యూ, దట్స్ వాట్ గోపాల్ బిలాంగ్స్ నాట్ బిలాంగ్స్ టు కుయ్యా వ్లాగ్స్ కాబట్టి నేను దాని గురించి రెవెన్యూ నేను చెప్పలేను. నీకు గోపాల్ రెవెన్యూ కావాలంటే వినయ్ కుయ్యాలో నేను డెఫినెట్లీ రివీల్ చేస్తాను. శివ అర్జున్ బ్లాగ్స్ రెవెన్యూ, ద సేమ్ థింగ్. శివ సి వాళ్ళకి ఇష్టం లేకుండా నేను వాళ్ళ రెవెన్యూ ఎప్పుడు నాకు మంచి అనిపించదు. సో కుయ్యా అర్జున్ బ్లాగ్స్లో తనని రిక్వెస్ట్ చేస్తాను తన రెవెన్యూ ఎంతో అని చెప్పేసి, తను కూడా డెఫినెట్లీ ఒక వీడియో ఇస్తాను దీని గురించి. రెవెన్యూ చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఇది కూడా మాకు జాబ్ లెక్కనే. మీకు సాఫ్ట్వేర్ ఎంత వస్తుందో అంటే నెలకి ఎంత వస్తుందో అంటే ఇంత వస్తుందని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తారు, ఎవరైనా వర్క్ చేస్తున్నారు నాకు ఎంత వస్తుందో ఇవన్నీ నేను చెప్పేశాను. మీరు సింగిల్గా వ్లాగ్స్ చేస్తా అన్నారు కదా, ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గాయస్ నేను సింగిల్గా వ్లాగ్ చేసి ఎవరు చూడాలి వన్ థింగ్, ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన వ్లాగ్ అవిష్టోతి. అండ్ రైట్ నా మమ్మీ మా వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి నడుస్తుంది. నేను ఒక్కొని సింగిల్గా చేయాలనుకుంటే మాత్రం దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేను, వినయ్ కుయ్యా అండ్ డేర్ సిరీస్. సో ఎందుకంటే నాకు చాలా చాలా బర్డెన్ అయిపోతుంది. ఒక్కొని ఎల్లేసి నేను కొట్టాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ నేను టైం టేకింగ్ ప్రాసెస్. నాకేమనిపిస్తుంటే ఇక్కడ నన్ను పోయినా సరే నా ఫ్యామిలీని తీసుకెళ్ళాలని చెప్పేసి, మోస్ట్లీ ఫ్యామిలీతో వస్తుంది వ్లాగ్స్. ఇఫ్ నాట్ మా వైఫ్ మా మమ్మీ యాటిట్యూడ్ చూపెట్టినంటే డెఫినెట్లీ నేను ఒక్కొని కొట్టేస్తాను. బట్ రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే వస్తాను ఉంటాను. ఉషా అండ్ మామ్ గొడవ పడితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ గైస్. గొడవ వాళ్ళు చాలా రేర్గా పడతారు, ఎస్పెషల్లీ గొడవ పడే నాతోటే. బట్ వాళ్ళిద్దరు గొడవ పడినప్పుడు మాత్రం మా వైఫ్ అయితే ఏమన్నారు, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్ నేను చెప్పేశాను నన్ను మమ్మీ ఏమన్నా సరే నువ్వు నా బెడ్రూమ్లో చూపెట్టు కోపం, మమ్మీ పైన ఉన్న కోపం నా పైన చూపెట్టు, బట్ మమ్మీ పైన అయితే ఏం చూపెట్టకు. సో ఒకవేళ నేనుంటే మాత్రం అక్కడ సిచ్యువేషన్ ఎవరి తప్పు కాదు అని చెప్పేసి మమ్మీ నీ తప్పు మమ్మీ ఇట్లా చేయొద్దు, ఉషా నీ తప్పు నడు అని చెప్పేసి అంటారు. కానీ ఉషా మాత్రం రియాక్ట్ కాదు మ్యాక్సిమం మమ్మీతో గొడవ అయితే, రియాక్ట్ అయ్యే నా పైనే బెడ్రూమ్లో అది కూడా. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మమ్మీ ఇట్లా అయిందంట కదా ఉషా నాకు ఇట్లా చెప్పిందని చెప్పేసి నేను అంటాను. సో దట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ ఇన్ ఉషా. సో నేనైతే సిచ్యువేషన్ ఎవరు రైట్ ఉందో ఎవరు తప్పు ఉందో అని మమ్మీ కూడా చూడ నేను, మమ్మీ లేరు వైఫ్ లేడు ఎవరు తప్పు ఉందంటే ముఖం పైన చెప్పేస్తాను. డిడ్ యూ ఎవర్ చీట్ యువర్ వైఫ్? నెవర్ చీటింగ్ ఇన్ ద సెన్స్ విత్ అనదర్ ఉమెన్ అంటే ఐ నెవర్ చీటెడ్ విత్ మై వైఫ్. ఐఎమ్ వెరీ మచ్ లాయల్, ఈవెన్ మై వైఫ్ ఈజ్ లాయల్. సో నేను కూడా లాయల్ ఉన్నాను. చీటింగ్ ఏముంది అబ్బా, చీటింగ్ ఇంతవరకు ఏం చేయలేదు. నా బిజీ లైఫ్లో నేను అమ్మాయిలను కలిసే చాలా తక్కువ, ఎప్పుడు చీట్ చేస్తాను నేను. సో నెవర్, ఐ డి నాట్ చీట్ ఎనీవన్. మళ్ళీ మీకు క్యూఎండీ నచ్చిన అనుకుంటాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ డెఫినెట్లీ నా దగ్గర కంటెంట్ లేనప్పుడు మీ క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ ఇస్తాను. సో ఈరోజు కంటెంట్ లేదు కాబట్టి మీ క్యూఎండీకి ఆన్సర్స్ ఇచ్చాను. సో ఇంకేమైనా క్వశ్చన్స్ మాత్రం కింద కామెంట్ చేయండి. హోప్ఫుల్లీ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.